కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్ సహకారంతో 9 ఏళ్లలో జుక్కల్ను ఎంతో అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. మరోసారి ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కాబట్టి తప్పకుండా ఎవరికి ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు మంజూరు చేసే పూచికత్తు నాది, భరోసా నాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసి తిరిగి మీ ఆశీర్వాదం కోసం నాకు మీ ముందుకు పంపించినారు. దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి. చివరిగా ఒక్క మాట చేసి చెప్పి నేను ముగిస్తా. ఈరోజు మరి బీజేపీ వాళ్ళు నిజామాబాద్ నుంచి అభ్యర్థిని తెచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళు సంగారెడ్డి నుంచి అభ్యర్థిని తెచ్చినారు. మన నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా ఇద్దరు రెండు పార్టీలు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్లను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. నేను పుట్టింది ఇక్కడే, సస్తే నా కట్టే కాల్చేది కూడా ఇక్కడే. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకొని రేపు 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలి.